నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగారాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ అయితే చూద్దాం ఒకసారి వీడియో పూర్తి వరకు అయితే చూసి తెలుసుకోండి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్డేట్ అయితే ఇస్తా ఉన్నా కొద్దిగా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అసలు లైక్స్ ఇస్తలేరు మరి ఎందుకో అర్థమవుతలేదు ఉన్న రీచే తక్కువ ఈ లైక్లు కూడా చేయకుంటే వీడియోలు ఎక్కువ మందికి గెట్ల పోతాయి సో కాబట్టి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇక్కడ ముందుగా చూసినట్టయితే పేపర్ల లీక్ కుట్రే ఇక్కడ నిందితుల్లో ఒకరు బీజేపీ క్రియాశీల కార్యకర్త సోషల్ మీడియాలో ఆ పార్టీ అనుకూల పోస్టులంటూ మనకు ముందుగా ఇవ్వడం జరిగిందనమాట సో టీఎస్పీఎస్కి సంబంధించి పేపర్ల లీక్ అంశం బాగా వైరల్ అవుతున్నాయి కదా సో ఇక్కడ నోటిఫికేషన్లపై బండి వ్యాఖ్యలపైన అనుమానాలు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని కోరాం బీ ఇక్కడ లీకేజీల వెనుక ఎంతటి వారు వారునా వదిలిపెట్టబోము ఇద్దరి తప్పును సంస్థ మొత్తానికి ఆపాదించవద్దుఎస్పిఎస్సి బలోపేతానికి సత్వరమే చర్యలు ఐటీ శాఖ మంత్రిగా లీకేజ్తో నాకేం సం నాకేం సంబంధం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది గుజరాత్లో ఎనిమిది పేపర్లు లీక్ అయితే అక్కడ మంత్రిని భర్త్రాఫ్ చేశారా మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న అంటూ ఇచ్చారు అది ఇక్కడ మిగతా చూసుకున్నట్టయితే పరీక్ష రద్దయితే ఉండే బాధ తెలుసు త్వరలో మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తాం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటే ఇచ్చారు సో బాధ తెలుసు అంటున్నారు సో ఇక్కడ ఏందంటే కొన్ని లక్షల మంది నిరుద్యోగుల బాధ ఘోరంగా ఉంటుంది చాలామంది అప్లై చేసి రాసిన వాళ్ళది మిగతా అది ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ వాళ్ళకి సంబంధించి కూడా అనుమానాలు వస్తాయి కాబట్టి కరెక్ట్గా ఎగ్జామ్ అయితే పెట్టాలి ఇక్కడ నుంచైనా సో ఆన్లైన్లో ఉచిత స్టడీ మెటీరియల్ ఇరవై నాలుగు గంటల పాటు రీడింగ్ రూమ్స్ అంటూ కూడా ఇచ్చారు ఒకసారి ఇక్కడ చూడండి దీనికి సంబంధించి కూడా అభ్యర్థులకు ఉచిత భోజనం వసతి కూడానట సో మేము మీతో ఉన్నాం ఆందోళన వద్దు మీ బాగు ఆలోచించే ప్రభుత్వం ఇది అని అంటూ ఉన్నారనమాట సో ఏమయ్యా ఇక్కడ చూడాలి ఇది ఒక అప్డేట్ అనమాట అయితే ఇక్కడ వీటికి సంబంధించి అయితే మనకు ఆన్లైన్లో ఉష్ట స్టడీ మెటీరియల్ కానీ ఇరవై నాలుగు గంటల పాటు రీడింగ్ రూమ్స్ కానీ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కానీ ఇక్కడ కల్పించనున్నట్టుగా ఇక్కడైతే మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది చూడవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేలాంటి ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు నాలుగు వేల మందికి ప్రయోజనం ఉద్యోగుల్లో ఆనందోత్సాహం అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట సెల్ఫ్ ఉద్యోగులకు సంబంధించి సో ఇక్కడ పేపర్లో లీక్ కుట్టారంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట సో దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడండి సో టిఎస్పిఎస్సి పరిష్కారానికి చర్యలు అంటూ కూడా ఇచ్చారనమాట సో ఏదున్నా కూడా నిజాయితీగా ఎగ్జామ్ పెట్టి అందరికీ కూడా కరెక్ట్గా న్యాయం చేయాలని నేను అయితే కోరుతా ఉన్నా సో ఇక్కడ సెర్ఫ్ ఉద్యోగులకు సంబంధించి పేస్కేల్ కూడా చూడవచ్చు సెర్ఫ్ ఉద్యోగులకు పేస్కేల్ వేతనాలు అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు సెర్ఫ్ ఉద్యోగి హోదా ఉద్యోగుల సంఖ్య అంటూ కూడా ఇచ్చారు పేస్కేల్ అమలుకు హోదా పేస్కేల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో క్లియర్గా ఇక్కడ చూడవచ్చు అనమాట దీనికి సంబంధించి కూడా సో అండ్ నెక్స్ట్ చూసినట్టయితే టీఎస్పిఎస్సిలో సీన్ రీకన్స్ట్రక్షన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది మరిన్ని ఆధారాలు సేకరిస్తున్న సిట్ మూడు బృందాలుగా విడిపోయి ఇక్కడ వేర్వేరుగా ప్రవీణ్ రాజశేఖర్ల విచారణ టీఎస్పిఎస్సిలో మరో రెండు కంప్యూటర్లు స్వాధీనం అంటూ ఇచ్చారు మనకు సో వేర్వేరుగా నిందితుల విచారణ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట సో చూడాలి దీనికి సంబంధించి కూడా సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే మరి మరిన్ని ఏ అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మంచి వీడియోలు కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది